नमस्ते वेलकम टू सिटी न्यूज़ నేను మీ సాధన సేజల్ ముందుగా బుల్టిన్ లోని హెడ్లైన్స్ మంచిర్యాల వరద ముంపు బాధితుల దీనస్థితిపై చలించిన హైదరాబాద్ విద్యా సంస్థ మానవీయతను చాటుతూ 200 కుటుంబాలకు వంట సామాగ్రి పంపిణీ స్వతంత్ర భారతావని వజ్రోత్సవాల సందర్భంగా ఇంటింటా జాతీయ జెండా ఎగరవేయాలన్న సింగరేణి కార్మికులకు సంస్థ ఉద్యోగులకు జాతీయ జెండాల పంపిణీ क्यात्रपल्ली मुनिसिपालिटी की तप्पनी एजेंसी तिप्पलु जीवो 76 भूपट्टालकु अड्डंकी प्रभुत्व आदेशाल मेरकु रीसर्वे मंचिर्याल पट्टणंलोनी वरद मुंपु प्रांत प्रजलु पडुतुन्न कष्टालपैन हैदराबादुकु चेंदिन सेंट फ्रांसिस् डिग्री मरियु पीजी कलाशाल याजमान्यं चलिंचिपोयिंदि దూర భారాన్ని సైతం లెక్క చేయకుండా మంచిర్యాలకు విచ్చేసి వరద బాధితులకు వంట సామాగ్రిని పంపిణీ చేశారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని గొప్ప సంకల్పంతో సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల యాజమాన్యం ముందుకు వచ్చిన నేపథ్యంలో మంచిర్యాల పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ డీసీపీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా వరద బాధితులకు వంట సామాగ్రిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ యొక్క మానవీయతను ఆయన అభినందించారు. ఎంతో మందికి సహాయం చేయాలని ఆలోచన ఉన్నప్పటికీ అలాంటి వారు సమాజ సేవ కోసం ముందుకు రాని ఈ రోజుల్లో ఎక్కడో 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల యాజమాన్యం 4000 మంది విద్యార్థులు మరియు కళాశాల అధ్యాపక బృందం సహకారంతో సేకరించిన విరాళాలను వాటి ద్వారా ఈ సహకారం చేయడం పట్ల ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల హెడ్ సిస్టర్ సంతోషిని, కళాశాల ఉపాధ్యక్షులు విజయలక్ష్మి, ప్రశాంతి, బ్యాడ్మింటన్ కోచ్ నరేందర్, ఎన్సీసీ ఆఫీసర్ మేరీతో పాటు 200 మంది వరద బాధితులు పాల్గొన్నారు. వరద వచ్చినప్పుడు నేను కూడా ఇక్కడ అంటే ఆ సీన్ దాటి ఇక్కడ మన హాజీపూర్లో మంచిర్యాల టౌన్లో ఎల్ఐసి పద్మశ్వలి కాలనీ ఎన్టీఆర్ నగర్ ఇక్కడ అంటే చాలా ఇల్లు మునిగిపోయాడు. సో దాంతో చాలా మందికి కష్టం కూడా వచ్చింది, వాళ్ళకి లాస్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇప్పుడు కాలేజ్ వాళ్ళు ఎంత దూరం నుండి ఇక్కడ వచ్చి మీకు ఇది హెల్ప్ చేస్తున్నారు, దాట్ ఈస్ వెరీ హ్యూజ్ థింగ్. ఇప్పుడు చాలా మంది హెల్ప్ చేయొచ్చు అంటే వాళ్ళ చేతితో ఉండొచ్చు హెల్ప్ చేయడానికి, బట్ చాలా మంది చేయరు. చాలా మంది దగ్గర డబ్బులు కూడా ఉండొచ్చు, బట్ చాలా మంది వేరే వాళ్ళకి ఇచ్చేసారి అంటే ఇట్స్ అ బర్డన్ అంటే చాలా మంది అట్లా ఆలోచించారు. బట్ ఇప్పుడు వీళ్ళు వచ్చారు అంటే అంత దూరం నుండి వచ్చారు, వీళ్ళకి హ్యూమానిటీకి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం వి హావ్ టు అప్రిషియేట్ దట్. మనం అంటే మీ వాళ్ళకి మీకు అట్లయినా ఏం సంబంధం లేదు, ఏమైనా సంబంధం ఉందా రిలేషన్ అట్లా ఏం లేదు లేదు. వాళ్ళు అక్కడ నుండి వచ్చి మీకు మాత్రమే హెల్ప్ చేయడానికి వచ్చారు. మీకు హెల్ప్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది ఏం రాదు. జస్ట్ అంటే గాడ్ ఈ సీయింగ్ వాళ్ళ అదే హ్యుమానిటీతో మానవతతో వాళ్ళు ఇక్కడ వచ్చి మీకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే అందరితో ఒకటి మంది ఎవరైనా హెల్ప్ చేయవచ్చు. వాళ్ళ హెల్ప్ ఇలాంటి పరిస్థితిలో అందరు యాక్చువల్ గా హెల్ప్ చేయాలి. ఏమైనా హెల్ప్ చేయవచ్చు, అది ఏమైనా హెల్ప్ ఉండొచ్చు. అది మేబీ విత్ క్యాష్ ఉండొచ్చు, విత్ గ్రోసరీ ఉండొచ్చు, మేబీ జస్ట్ ప్రోత్సాహం అంటే వాళ్ళకి కొంచెం మోటివేట్ చేయాలి, అది కూడా ఒక హెల్ప్, అది కూడా చేయొచ్చు. ఇట్లయిన పరిస్థితిలో మనం కలిసి ఉంటే మనం ఏమైనా పరిస్థితి వస్తే మనం అదే ఫైట్ చేయాలి. సో ఐ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, ది స్టాఫ్, టీచర్స్, the students who have come from that part, వాళ్ళ అందరికి అగైన్ ఐ కంగ్రాచులేట్ చేస్తాను. ఏదైతే మీరు వరదలలో చిక్కుకొని సర్వం కోల్పోయినటువంటి వారిని గుర్తించడం కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే దాదాపు మంచిర్యాల పట్టణంలోనే 2270 ఇళ్ళ వరకు పూర్తిగా మునిగిపోవడం జరిగింది. అయితే హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ వాళ్ళు మొట్టమొదలు దీన్ని
కొత్తగూడెం జిల్లా లోపల అక్కడ చాలా వరద బాధితులతో మనలాగానే అక్కడ కూడా చాలా తీవ్రమైన నష్టపోయినటువంటి విషయాన్ని వారు మొదలు గుర్తించారు. కానీ మా మిత్రుడు మంచిర్యాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మెంబర్ కోచ్ కూడా నరేందర్ గారు నాకు మిత్రుడు కావడం వల్ల అక్కడ వాళ్ళతో కామన్ ఫ్రెండ్ వాళ్ళకు కూడా ఆ ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల తను వారికి చెప్పడం మీరు కొత్తగూడెం దగ్గర కాకుండా మంచిర్యాలలో ఇవ్వండి, మంచిర్యాలలో చాలా మంది నిరుపేదలు ఉన్నారని వారు చెప్పడంతో ఇవాళ దాదాపుగా వాళ్ళ సొంత జేబులు జీతం డబ్బులతోటి మొత్తము ఒక 170 కిట్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఈ 170 కిట్స్ లో వంట వండుకోవడానికి గంజులు, అదేవిధంగా ఒక 6 ప్లేట్స్, తర్వాత కొన్ని ఏవైతే కొన్ని నిత్యవసర వస్తువులు అది వారితో అయినంత విధంగా వారు సాయం చేయడానికి దాదాపు 250 కిలోమీటర్ల దూరం నుంచి మీకు సాయం చేయడానికి రావడం ఇది నిజంగా నేనైతే వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ యొక్క సహాయాన్ని మీరు దయచేసి పెద్ద మనసుతో స్వీకరించి ఈ విధంగా ఎవరెవరైతే మీకు సహాయం చేస్తా ఉన్నారో వారందరికీ కూడా మంచి జరగాలని ఆ పైన ఉన్న భగవంతుని మీరు కోరుకోవాలని హృదయపూర్వకంగా మరొకసారి కోరుకుంటూ. చాలా మంది ఇక్కడ వరద వలన ప్రభావితమై ఉన్నారని, కష్టాల్లో ఉన్నారని. సో సార్, ఆ ముఖేష్ గౌడ్ గారు నాకు చాలా సహాయం చేశారు ఇలా ఆర్గనైజ్ చేయడానికి. మిమ్మల్ని అందరినీ కాంటాక్ట్ చేసి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ హాల్ అరేంజ్ చేసి పెట్టించారు. సో మా కాలేజ్ తరపు నుంచి ముఖేష్ గౌడ్ సార్ గారికి చాలా వందనాలు. మరియు ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడికి రావడానికి మా ఆహ్వానాన్ని మన్నించిన ఎస్పీ సార్ అఖిల్ గారికి కూడా చాలా చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ మేము చాలా పెద్ద సహాయం చేయలేకపోవచ్చు, మా వైపు నుంచి మీరు చేయగలిగిన చిన్న సహాయాన్ని మీరందరూ ప్రేమతో స్వీకరిస్తే మా పిల్లలను మమ్మల్ని దీవిస్తారని ఆశిస్తున్నాము. ఆర్య వైశ్య విద్యావంతుల వేదిక కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 14వ తేదీ గోదావరి కేంద్రంగా నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమంపైన ప్రధానంగా చర్చించారు. తెలంగాణ ఆర్య వైశ్య విద్యావంతుల వేదిక స్థాపించి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు వేదిక అధ్యక్షులు చంద్రశేఖర్ గుప్తా వెల్లడించారు. ఈ సందర్భంగా 50 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 10 మంది వికలాంగులకు వీల్ చైర్స్, 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు బ్లాంకెట్ల పంపిణీ, వాటితో పాటు మరో 100 మంది విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కాకుండా ఎస్ఎస్సి ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం అన్ని కులాలకు చెందిన వారి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఆర్థిక కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, వేదిక సభ్యులు ఏఈడి రాజశేఖర్, రామ్ గోపాల్, లింగమూర్తి, ప్రభాకర్, గంగారం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వేదిక ఆవిర్భవించి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని గోదావరి కనే పట్టణంలోని మార్కండే కాలనీలో ఉన్నటువంటి ఆర్కే గార్డెన్లో 2వ వార్షికోత్సవ వేడుకలను మరి చాలా పెద్ద ఎత్తున నిర్వహించడానికి అన్ని కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నవి. ఈ వేడుకల్లో తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు ఆర్యవేశ ప్రముఖులు, మేధావి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, మహిళలు, యువకులు, ఇతర అన్ని సేవా సంస్థలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రతినిధులు మరి పెద్ద సంఖ్యలో హాజరు కావడానికి తగినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇకపోతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు బొగ్గారావు దయానంద్ గారు, నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు, రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చంద్ర గారు, మంచిర్యాల ఎమ్మెల్యే గౌరవనీయులు దివాకరావు గారు, అదేవిధంగా గౌరిశెట్టి మునీందర్ గారు, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గారు, ఇంకా ప్రపంచ ఆర్యవేశ మహాసభ జాతీయ కార్యవర్గ సభ్యులు, సలహాదారులు కౌటిక విఠల్ గారు, ఇంకా చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. మరి తెలంగాణ స్థాయిలో ఉన్నటువంటి ఆర్యవేశంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి ప్రతిబింబంగా పనిచేస్తున్నటువంటి విద్యావంతులు ఎవరైతే ఉన్నారో
అందులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని సమాజంలో అనేక వర్గాలకు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చార్టర్డ్ అకౌంటెంట్లుగా న్యాయవాదులుగా ఉపాధ్యాయులుగా జర్నలిస్టులుగా ఇంకా అనేక విభాగాల ద్వారా సమాజానికి సేవ చేసేటువంటి క్రమంలో ముందుకున్నటువంటి వాళ్ళందర్నీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోటి తద్వారా మా యొక్క సమాజానికే కాకుండా టోటల్ సమాజంలో ఉన్నటువంటి సమాజాన్ని అందరికీ కూడా అన్ని వర్గాలందరికీ కానీ వీళ్ళ ద్వారా మరి అనేక రకాల సేవలను ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోటి ఈ యొక్క విద్యావంతుల వేదిక పనిచేయడం జరుగుతుంది. సో మరి ఎప్పుడైతే 2000 సంవత్సరంలో మేము దీన్ని హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున చాలామంది ప్రముఖుల సమక్షంలో మరి దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పాండమిక్ రావడం కరోనా రావడంతో కొంత జాప్యం జరగడం అనేది జరిగింది. ఈ మధ్య మళ్ళీ కరోనా అనేటువంటిది కొంచెం తగ్గిన మేరకు మళ్ళీ మా యొక్క కార్యక్రమాన్ని కూడా మేము మళ్ళీ పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ 2వ వార్షికోత్సవ వేడుకలను గోదావరి పట్టణంలో మేము నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ఇదే మేము స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాము. మీరందరూ కూడా మరి పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేసి సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలను కూడా మేము నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 50 మంది నిరుపేదలకు వాళ్ళ యొక్క జీవనోపాధికి కుటుంబిషన్లు, మరి ఒక 10 మందికి అంగవైకల్యం ఉన్నటువంటి వారికి వీల్ చైర్స్ను కూడా మేము పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 200 మంది మున్సిపల్ సిబ్బందికి బ్లాంకెట్లను కూడా మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా విద్యార్థులకు నోట్ పుస్తకాలు కావచ్చు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి టాప్ స్టూడెంట్స్కి నగదు పురస్కారాలు మరియు ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఈ 2వ వార్షికోత్సవ వేడుకలను మరి చాలా ఘనంగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యవర్గ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం మరియు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి 14 ఆగస్టు జరగబోయే ఈ యొక్క వార్షికోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నా. 7/2022 రోజున తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక 2వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయడగాను ఈరోజు మంచిర్యాలలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయనైనది. అటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు అందరూ సహకరించాలని కోరుచున్నాను. ఆర్యవైశ్య విద్యావంతుల వేదిక 2వ సంవత్సరము వార్షికోత్సవాల సందర్భంగా మరి మంచిర్యాల పట్టణంలో ఈరోజు హైలైఫ్ ఫంక్షన్ హాల్లో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇటీవల ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడం జరిగింది. అందులో 2022లో ఎవరైతే హయ్యెస్ట్ మార్కులు 9.5 అబో మార్కులు సాధించిన ఎస్ఎస్సి వాళ్లకు 950 కంటే ఎక్కువ వచ్చిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరి నగదు పురస్కారాలను గతంలో ప్రకటించినట్టు 3వ తారీఖు వరకు ఉండే, మరి కొన్ని కారణాల వల్ల అది 10వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కుమ్రవెల్లి సుధాకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి అడ్రస్ తోటి మీరు అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది. మరి మంచిర్యాల ప్రాంతంలో నేనున్నాను కాబట్టి సిరిపురం శ్రీనివాస్, మంచిర్యాల అంటే దాదాపు అన్ని అందరూ కూడా చెప్తూ ఉంటారు. విద్యార్థులు ఎవరైనా మీకు ఇంతవరకు అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఈ అవకాశాన్ని 10వ తారీఖు లోపు మాకు అప్లై చేసినట్టయితే మరి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులకు నగదు బహుమతులు, తర్వాత ఒక మెమెంటో ఒక సర్టిఫికేట్ ఇచ్చి మరి వివిఐపీలందరూ కూడా ప్రముఖులందరూ కూడా రానున్నారు. ముఖ్యంగా కుప్పల ఈశ్వర్ గారు మంత్రివారు కూడా రావడము, చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మన ప్రాంత ఎమ్మెల్యేలు కూడా రావడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా అది చక్కగా మోటివేటెడ్గా ఉంటుంది కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాము. అదేవిధంగా 50 కుట్టు మిషన్లను 10 వీల్చైర్స్ను గతంలో మీరందరూ అప్లై చేయడం జరిగింది. అందులో సెలెక్ట్ అయిన అందరికీ కూడా ఫోన్ల ద్వారా మేము ఇంటిమేషన్ చేయడం జరుగుతున్నది. దయచేసి ఎవరికైతే ఫోన్ వస్తుందో వాళ్ళు మాత్రమే అక్కడికి వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సింగరేణి సంస్థ సిఎండి ఎన్ శ్రీధర్ ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా 13 నుండి 15 వరకు మందమరి ఏరియాలోని ప్రతి ఒక్క ఉద్యోగి తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ సూచించారు.
बुधवार एरिया जीएम कार्यालय में हारगर तिरंगा कार्यक्रम प्रारंभि जीएम कार्यालय सिबंदी की त्रिवर्ण पता पंपिणी चेशारु। अनंतरम आयन मात्लाडुतू एरियालो पर्मनेंट कांट्राक्ट उद्योगुलंदरिकी पतकालु अंदजेयडं जरुगुतुंदनि तेलिपारु। ई कार्यक्रमंलो एरिया एसओटू जीएम कृष्णाराव, एरिया पर्सनल मेनेजर एस वरप्रसाद, ईएडी राजन्न, केके ओसीपी प्राजेक्ट अधिकारी रमेश, डीवाईपीएम श्याम सुंदर, एरिया सर्वे अधिकारी उज्ज्वल बंद्योपाध्याय, सीनियर अकौंट्स अधिकारी रमेश, जीएम कार्यालय अधिकारुलु सिब्बंदी तदितरुलु पाल्गोन्नारु। आजादी का अमृत महोत्सव भारत देशा की स्वातंत्र वी 75 संवसर सदर्भंग स्वर्णोत्सव भाग में हर घर तिरंगा प्रतिंटिपै जेंडा आविष्करिंचे उत्कृष्ट कार्यक्रम की गौरवनीयुलु मोडी गारु अंकुरार्पण चेशारु। दांट्लो भागंगा 13 14 15 3 रोजुलु ప్రతి ఇంటిపై జెండా ఆవిష్కరణ చేసుకోవడానికి అనుగుణంగా అన్ని రకాలుగా భారతదేశం మొత్తం చర్యలు తీసుకోవడం జరిగింది। దాంట్లో భాగంగా జెండా ఆవిష్కరణకున్న ఏవేదే కొన్ని విధివిధానాలు ఉన్నాయో వాటిని కూడా కొద్దిగా సల్లింపులు చేశారు। దాంట్లో భాగంగా 13 14 15 3 రోజుల పాటు అందరు ఉద్యోగస్తులు మరియు సంస్థలో పని చేస్తున్నటువంటి ఆఫ్లోడింగ్ సిబ్బంది కూడా జెండాను వారింటిపై ఆవిష్కరించుకునే ఉద్దేశంతోని సంస్థ అందరికి జెండాల పంపిణీ కార్యక్రమం కూడా టేక్ అప్ చేస్తుంది। దాంట్లో భాగంగా మన్నమర్రి ఏరియాలో కూడా సంస్థలో ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ 5550 మందికి, అట్లాగే అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ 2500 మందికి కూడా మనము ఈ జెండాల పంపిణీకి కార్యక్రమం మొదలు పెట్టాం। దీంట్లో భాగంగా అందరూ వారి వారికి ఇచ్చిన జెండాలను చాలా జాగృతగా పెట్టుకొని 13 14 15 రోజులు 3 రోజుల పాటు వారి ఇంటిపై ఇంటిపైన గాని గేట్ పైన గాని ఏదైతే సర్కిల్ ఉందో దాని ప్రకారంగా జెండాను ఆవిష్కరింపజేసి మన దేశభక్తిని ముఖ్యంగా దీని వల్ల ఏమంటే అందరిలో దేశభక్తి మరియగా మరియు సమానత్వం ఏవైతే ఉత్కృష్ట లక్షణాలు ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్క కుటుంబంలో గాని కుటుంబంలో కుటుంబ సభ్యుల్లో ఉండి భారతదేశానికి ఏదైతే స్వాతంత్ర్య స్వాతంత్రాన్ని సమపార్జించడానికి మన వాళ్ళు ఏదైతే సాధించి పెట్టారో దానికి ఖచ్చితంగా సార్థకత వస్తుందని నమ్ముతూ మరొకసారి అందరికి స్వాతంత్ర్య దినోత్సవ స్వాతంత్ర్య కేతనపల్లి మున్సిపాలిటీలోని 15వ వార్డు మల్లికార్జున్ నగర్కు చెందిన పాములరాజు ఇటీవల 2 నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయారు। పాములరాజుకు ఇద్దరు పిల్లలు, భార్య, తల్లి ఉన్నారు। పాములరాజు అకాల మరణంతో కుటుంబం పోషణ ఇబ్బందికరంగా మారడంతో దీన్ని గమనించిన పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్కి విషయాన్ని తెలుపగా వారు గతంలో పాములరాజు నివాసానికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించి పాములరాజు భార్యకు కుటుంబమిషన్ సహాయంగా అందిస్తారని తెలిపారు। రాజు భార్య కుటుంబమిషన్తో బట్టలు కుట్టుతూ కుటుంబాన్ని పోషిస్తారని తెలుపగా నాడు ఇచ్చిన మాట నేడు రఘునాథ్ నిలబెట్టుకున్నారు। పాములరాజు భార్యకు నూతన కుటుంబమిషన్ అందించి ఇక ముందు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా తమవంతు సహాయం అందిస్తారని ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు। ఈ కార్యక్రమంలో బీజేపీ చెన్నూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చందుగుల శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఆర్ముల పోషం, వైస్ ప్రెసిడెంట్ మల్లయ్య, బీసీ మోర్చా అధ్యక్షులు పాలరాజయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షులు ప్రసాద్, నాయకులు రవీందర్, రాజేందర్, వెంకటేష్, శివ, శ్రీనివాస్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు। పాములు బట్టి చాలా మందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిండు। అలాంటి వ్యక్తి ప్రమాదవశాత్తు పాము కాటుకు గురై మరి చనిపోవడం జరిగింది। వారి కుటుంబానికి మరి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గారు మరి కుటుంబమిషన్ కూడా ఈరోజు అందివ్వడం జరిగింది। వాస్తవంగా గవర్నమెంట్ ఈ పాము కాటు ఏదైతుందో ప్రమాదవశాత్తు చనిపోతుంది కాబట్టి తప్పనిసరి ఆపద్బంధ స్కీమ్ కూడా మరి ఇదివరకు ఇచ్చారు। మరి దాన్ని ఇవ్వాలంటే మరి అధికారులు మరి దాన్ని కార్యాపం చేస్తూ ఉన్నారు లేదంటా ఉన్నారు। ఇప్పటికైనా సంబంధిత బాలక సుమన్ గారు తప్పనిసరి ఈ యొక్క పాము కాటుకు జరిపినటువంటి వ్యక్తులకు రోడ్డు ప్రమాదమైన వ్యక్తులకు తప్పనిసరి ఆపద్బంధ స్కీమ్ ఇదివరకు ఉండే తప్పనిసరి దాన్ని వర్తించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి బీజేపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం। కేతనపల్లి మున్సిపాలిటీలోని 1వ వార్డు అల్లూరి సీతారామరాజు నగర్, 2వ వార్డు జ్యోతినగర్లో నివసించే ప్రజలు జీవో నంబర్ 76లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు। దీనికి సంబంధించి గతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు।
జ్యోతినగర్ లో 3 సార్లు సర్వే నిర్వహించి కొంత భాగం మందమరి ఏజెన్సీ ప్రాంతం సర్వే నంబర్ చూపిస్తుందని పెండింగ్ లో పెట్టారు. దీనికి సంబంధించి 1వ వార్డు కౌన్సిలర్ పోగుల మల్లయ్య, 2వ వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్లు ఎమ్మెల్యే బాలకసుమన్ దృష్టికి తీసుకెళ్లగా వారు మందమరి తహసీల్దార్ శ్రీనివాస్ కు ఫోన్ చేసి మళ్లీ ఒక్కసారి జ్యోతినగర్, అల్లూరి సీతారామరాజు నగర్ ఏరియాలను రీసర్వే చేసి అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించి వార్డు కౌన్సిలర్లు 1వ వార్డు 2వ వార్డు ప్రజలతో కలిసి ఈరోజు తహసీల్దార్కు రీసర్వే చేయాలని విన్నవించారు. వెంటనే స్పందించిన తహసీల్దార్ వారం రోజుల్లో రీసర్వే చేసి ఏజెన్సీ ఏరియాలో లేని వారికి పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఇది ఏజెన్సీ కిందకొస్తున్నాయి అని ఇంతకుముందు రిజెక్ట్ చేయడం జరిగింది. మరి 1/70లో ఎట్లాంటి రెగ్యులరైజేషన్ చేయడం కుదరదు కాబట్టి వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కౌన్సిలర్లు వచ్చేసి గౌరవ కౌన్సిలర్లు మరి అవి 1/70లో లేదు సార్, వేరే బౌండరీ డిస్ప్యూట్ ఉన్నాయి కాబట్టి మరోసారి వాటిని వెరిఫై చేయించి ఒకవేళ వాటిలో 1/70లు లేకుండా బయట ఉన్న వాటిని మీరు దయచేసి రెగ్యులర్ చేయాలని ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన విఆర్ఓలు విఆర్ఏలు కూడా స్ట్రైక్లో ఉన్నారు కాబట్టి మనకు కొద్దిగా సమయం తీసుకొని నెక్స్ట్ వీక్ వరకు మేము మళ్ళీ సర్వే టీంలను గౌరవ కలెక్టర్ గారికి ఈ విషయం తెలియజెప్పి ఏడీ సర్వే ల్యాండ్ రికార్డు నుంచి సర్వే టీమును పిలిపించేసి ఈ వారం 10 రోజుల్లో మళ్ళీ ఒకసారి రీసర్వే చేయించి ఇవి ఏజెన్సీలకు వచ్చే వాటిని రిజెక్ట్ చేసి ఏజెన్సీలో రాకుండా మిగతా ప్రభుత్వంలో ఉన్న అన్ని దరఖాస్తులను కూడా వెరిఫై చేసి ఆమోదాన్ని కలెక్టర్ గారికి పంపిస్తామని ఈ సందర్భంగా కౌన్సిలర్లకు హామీ ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల వరద ముంపు బాధితుల దీనస్థితిపై చలించిన హైదరాబాద్ విద్యా సంస్థ మానవీయతను చాటుతూ 200 కుటుంబాలకు వంట సామాగ్రి పంపిణీ. స్వతంత్ర భారతావని వజ్రోత్సవాల సందర్భంగా ఇంటింటా జాతీయ జెండా ఎగరవేయాలన్న సింగరేణి. కార్మికులకు సంస్థ ఉద్యోగులకు జాతీయ జెండాలా పంపిణీ. కాతరపల్లి మున్సిపాలిటీకి తప్పని ఏజెన్సీ తిప్పలు. జీవో 76 భూపట్టాలకు అడ్డంకి, ప్రభుత్వ ఆదేశాల మేరకు రీసర్వే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.